మరి ఎవరి కోసం ఈ పోరాటం? మీకోసం రాజీనామా చేసిందా, నా కోసం చేసిందా? మున్నూరు ప్రజల కోసం కలిగిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందా? స్వార్థం కోసమా? స్వార్థం కోసం రాజధాని, స్వార్థం కోసం అయితే నేను కేసీఆర్ ఏమైనా పోకపోదునా? రేపొద్దున రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగొచ్చింది, ఈరోజు కోట్ల రూపాయలు నిధులిస్తా ఉంటుంది, అధికారులు దిగొచ్చిండు, ఫామ్ల పని కూడా కేసీఆర్ వచ్చి మున్నూరులో మీటింగ్ పెట్టిండు. మునుగోళ్ళ మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ ఎంతమంది వచ్చారు, మన మీటింగ్ ఎంతమంది వచ్చారు, మీరు చూడలేదా? చూసిరా ఎవరి మీటింగ్ సక్సెస్ అయింది? మరి మునుగోలు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ధర్మం వైపు ఉన్నారా లేదా? రేపు జరగబోయేది ఎన్నిక సోదరులారా, ఇది ఒక వ్యక్తి కోసం, ఎమ్మెల్యే కోసం, పార్టీ కోసం వచ్చిందా, ధర్మం కోసం, మునుగోలు ప్రజల కోసం వచ్చిందా? ప్రపంచం మొత్తం, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం నెల రోజుల నుంచి మీరు టీవీలు చూస్తారు కదా, ఏమొస్తుంది టీవీ పెడితే? ఈరోజు ప్రపంచం అంతా చూసేది మునుగోడు, మునుగోడుదికే కదా. మరి మునుగోడుల ఒక వ్యక్తి ఈ రోజులల్లా నెల రోజుల ముందు సర్పంచ్ పదవి పోగొట్టుకోమంటే పోగొట్టుకుంటారు ఎవరన్నా? ఎదురు పెడతారా? ఒక వార్డు మెంబర్ అన్నా నువ్వు రాజీనామా ఏమంటే చేస్తారా? మరి 18 నెలల ముందు, నేను 18 నెలల ముందు నా పదవికి రాజీనామా చేయి, మునుగోడు అభివృద్ధి అవుతుంది, మునుగోడు ప్రదవించే తీర్పుతోటి కేసీఆర్ గద్దె దిగుతాడని చెప్పి నేను చెప్తున్న మాట వాస్తవం కాదా? యుద్ధం చేయాలా వద్దా? ఎవరి కోసం యుద్ధం? తెలంగాణ ప్రజల కోసం కాదా, మునుగోడు అభివృద్ధి కోసం కాదా? చెప్పరు? నీ ఒక ఎత్తున సోదరులారా, పండుకున్న ప్రభుత్వం లేచి వచ్చిందా లేదా? రేపు తెలంగాణలో మీరిచ్చే తీర్పు, మునుగోళ్ళ మీరిచ్చే తీర్పు తెలంగాణలో మార్పు అవుతుందా కాదా? మరి యుద్ధం చేయాలన్నా వద్దని మీరు నిర్ణయించారు, రాజగోపాల్ రెడ్డి కాదు. రేపు పోటీ చేసేది నాకున్న పదవి ఎమ్మెల్యే, నేను రాజీనామా చేసినా. నేను నా పదవి కోసం నేను ఎందుకు కొట్లాడాలి? నేను నాకు ఎమ్మెల్యే పదవి ఉంటుంది మీకోసం అని త్యాగం చేసిన. రేపు కొట్లాడేది ఎవరు? మునుగోడు ప్రజలు, రాజగోపాల్ రెడ్డా? రేపు గెలిచే, రేపు ఓటు ఓటేసుకునేది ఎవరు? మునుగోడు ప్రజలు. వాళ్ళకు వాళ్ళు ఓటేసుకుంటారా, రాజగోపాల్ రెడ్డికి వేసుకుంటారా? రేపు అధికంగా గెలిచేది ఎవరు? మునుగోడు ప్రజలా, రాజగోపాల్ రెడ్డా? మునుగోడు ప్రజలు. ఈ ఎన్నిక వచ్చింది మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం వచ్చింది, రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. అవునా? రాజగోపాల్ రెడ్డికి పదవి ఉన్నదాన్ని త్యాగం చేసి మీ ముందుకు వచ్చిన, నన్ను అవమానిస్తుండ్రు, మిమ్మల్ని మీరు నన్ను గెలిపించరు, ఒక పని చేయట్లేదు, ప్రభుత్వం దిగి రావాలంటే మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలి, దెబ్బకు కేసీఆర్ మైండ్ దిమ్మ తిరగాలి అని చెప్పి చెప్తున్నా. అయితే రాకాల మీరు అనుకుంటే సోదరులారా, ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఎలక్షన్లు వచ్చినాయి, ఈ కండువా మార్చుకుంటాం, ఆ కండువా మార్చుకుంటాం అని అంటున్నా. నేనేమంటున్నా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది, రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఢీకొనాలంటే అది మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ తోటి అయితే నమ్మిన, మీ అందరికి చెప్పిన, చెప్పలేదా మీకు? నేను 1 మంత్ 15 రోజులు అభిప్రాయ సర్వే చేపించిన, సర్వే చేపిస్తే రాజీనామా చేయాలన్నా వద్దా, పార్టీ మారాలంటే రాజీనామా చేసి పార్టీ మారి కేసీఆర్ దిమ్మ తిరగాలని చెప్పి అన్నారు అందరు జనం. 80% జనం చెప్పారు, 90% జనం చెప్పారు. కొందరుకుంటే పార్టీ మీద ప్రేమ, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి. కానీ ఒక్కటే సోదరులారా, మనం స్వార్థం కోసం పార్టీ మారలే, స్వార్థం కోసం రాజీనామా చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, రాజరిక పాలన పోవాలి, మనందరి బతుకులు బాగుపడాలి. తెలంగాణ అంటే ఒక బానిసత్వం కాదు, మన ఆత్మగౌరవం కోసం నేను రాజీనామా చేసిన తప్పితే స్వార్థం కోసం కాదు. ఈ ఎన్నిక ఒక ధర్మ యుద్ధం, ఒక కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు, మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న ఎన్నిక. అటువంటి ఎన్నికలో మనం ధర్మం వైపు ఉండాలా వద్దా? ధర్మం వైపు ఉండాలా వద్దా? అంటే చేయలేమని చెప్పండి, ధర్మాన్ని గెలిపించాలా లేదా? ధర్మాన్ని గెలిపిద్దామా? యుద్ధం చేద్దామా వద్దా? కేసీఆర్ ని బంధపడదామా వద్దా? సోదరులారా, ఈ ఎన్నిక మీకోసం వచ్చింది, మనల్ని అవమానిస్తుండు. తెలంగాణ
రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్న ప్రజల్ది బానిస బతికైంది. ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, ఎంపీలకు గౌరవం లేదు, మంత్రులకు అధికారం లేదు. సర్పంచ్ ఎంపీడీసీని బాధపడ్డంత ఎవరు ప్రభుత్వం బాధపడలేదా? సర్పంచ్లు ఒక్క పని అయిందా? కార్యక్రమాలు పెట్టిండు, డబ్బులు ఇవ్వలేదు, టైంకు బిల్లులు ఇవ్వలేదు, అధికారులు వచ్చి ఒత్తిడి చేయడం, ఎన్ని రకాల అవస్థలు పెట్టరు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో వివక్ష. వివక్ష అంటే సమానత్వం లేదు. మెదక్ జిల్లా కరీంనగర్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా చేసిండు? అక్కడ ఇండ్లను కట్టించిండు, మన దగ్గర ఊళ్ళలో ఇండ్లు కట్టించరా? అక్కడ మల్లన్న సాగర్ లో 13 లక్షలు ఇస్తే భూ నిర్వాసితులకు మనకు ఎంత ఇచ్చిండు? 7 లక్షలు చిల్లర ఇచ్చిండు. అక్కడ 10 లక్షల రూపాయలకు ఎకరం ఇస్తే మన శివనగూడ రిజర్వాయర్ కిస్తాంపల్లి కనిపించు 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి ఇదేమి? అంటే మనం తెలంగాణలో ఏమా మునుగోడంలో ఉండవాలేం? తెలంగాణ మరి భయపడతాం అనుకుంటున్నా కేసీఆర్? సోదరులారా, మీరు చెప్పండి, భయపడతామా పోరాడదామా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? ఎందుకు భయపడాలి కేసీఆర్ కు? అంటే గులాబీ జెండా గుండాలకు భయపడి ఇంట్లో కూర్చుంటామా? ఉరికించుకోదామా? చెప్పండి, ఉరికించుకోదామా లేదా? అవినీతి సొమ్ము తీసుకొని, కాళేశ్వరం సంపాదించే సొమ్ము తీసుకొని మన మునుగోడులా, మన ఊళ్ళల్లో నాయకులం కొంటురు, మన సర్పంచులం కొంటురు. సర్పంచులు చెప్తే జనం వింటారా? ఇప్పుడు వింటారా? మీరు చెప్పండి, సర్పంచ్ చెప్పి కేసీఆర్ దగ్గర పోయి రాత్రి రాత్రి గులాబీ కన్నా కప్పుకుంటే మనం పార్టీ మారింది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, కేసీఆర్ ని బొంద పెడుతుందుకు. వాళ్ళు పార్టీ మారేది స్వార్థం కోసం, అవునా కాదా? మన స్వార్థాన్ని వదిలి యుద్ధం చేసేందుకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాం. అటువంటిప్పుడు ధర్మం ఎవరి వైపు ఉన్నది? మనం ఎందుకు భయపడతాం? ప్రాణం పోయినా సరే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలంటే ఒక హీరోల సినిమాలో హీరోలాగా అయిపోయి, సినిమాల హీరో ఎట్లున్నాయో మునుగోడులో నివసించే మునుగోడు గడ్డకు. ఒకప్పుడు మనం నల్లగొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర మన రక్తం ఇది. అటువంటి రక్తం ఈ మునుగోడు గడ్డ. నేను ఆనాడే చెప్పిన, 2018 ఎమ్మెల్యే చచ్చినప్పుడు మునుగోడు చౌరస్తాకి ఆ రోజు మీటింగ్ వచ్చిన మీరు అదే రోజు చెప్పిన, ఎప్పటికైనా కేసీఆర్ పతనం మునుగోడు వెళ్ళే మొదలవుతుంది అని చెప్పిన. చెప్పలేదు ఆ రోజు? మునుగోడు నుంచే పతనం స్టార్ట్ అవుతుంది అని చెప్పి నన్ను అవమానించి, మునుగోడు ప్రజలను అవమానించినందుకు మునుగోడు గడ్డ మీద ఉపేంద్రిక వచ్చింది. మునుగోడు ప్రజలు అమ్ముడు ఓరు, నువ్వు 100,000 కోట్లు కాదు, ఇంటికో పేరో బంగారం, నువ్వు ఏమన్నా చేయి. మునుగోడు ప్రజలు అమ్ముడు ఓరు. మునుగోడు ప్రజలు చరిత్ర సృష్టిస్తారు. చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబంలో చేతిన చిక్కిన విలవిలలాడిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మునుగోడు ప్రజలు కాపాడుతారు. వాళ్ళు ఇచ్చే తీర్పు ద్వారా కేసీఆర్ కుటుంబం పోతుంది, కేసీఆర్ అవినీతి సొమ్ము బయటకు వస్తుంది, ప్రభుత్వం పడిపోతే 4 రోజుల్లో పడిన గవర్నమెంట్ ఉంటుందని చెప్తున్నా. 4 రోజు మునుగోడు ఉప ఎన్నిక అయినా రిజల్ట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 4 రోజులు ఉండదు. కుటుంబం ముక్క చెక్కలైతుంది, హరీష్ రావు ఓదిక్కు, కేటీఆర్ ఓదిక్కు, కవిత ఓదిక్కు అయిపోతుంది, అందరూ జైలు పాలవుతారు. వచ్చేది బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో. 1.5 ఇయర్ ఉంది కదా, 23 డిసెంబర్ దాకా ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉంటది, అప్పటి దాకా బీజేపీ రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ఏమైతుంది? ఇప్పుడు ఇంకా ప్రభుత్వం చాలా రోజులు ఉంది కదా, మీరు ఆలోచించకండి. సోదరులారా, గ్రామాలకు పోయి చెప్పండి, నవంబర్ లో ఎలక్షన్ అయితే డిసెంబర్ లో గవర్నమెంట్ ఓడిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. మునుగోడు రిజల్ట్ చూసిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లోకి బయటికి రాడు. మోడీ అమిత్ షా మొన్న మీరు అక్కడికి వచ్చిర్రా చూసి నా అమిత్ షా గారు ఏం మాట్లాడిండు? రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, తెలంగాణలో బీజేపీని తీసుకొచ్చి కేసీఆర్ ని గద్దె దింపే బాధ్యత మాది అని చెప్పిండు. చెప్పలేదా? అది ఎంత పెద్ద మాట! అసలు మంచి మంచి లీడర్లు అందరూ దేశంలో ఉన్నారందరూ ఢిల్లీకి పోయి కనుగొప్పుకుంటే మన దెబ్బ మునుగోడు దెబ్బకు అమిత్ షా గారు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కనుగొప్పారంటే మామూలు విషయమా? అవునా? అది మీరు రాదు, మీరిచ్చిన ఆయుధం. నాకు పదవి, ఎమ్మెల్యే పదవి ఇస్తే
ఆ పదవిని త్యాగం చేసిన తర్వాత ప్రపంచం అంతా మున్నగు దిక్కు చూస్తుంది. ఆ కీర్తి, ఆ గొప్పతనం ఎవరిదంటే నన్ను గెలిపించిన ప్రజల్ని. అందుకనే నా పదవి త్యాగం చేసిన ఆ పదవి కోసం. తెలంగాణలో ఏ నియోజకవర్గం గురించి అన్న మాట్లాడుతున్నారు ఇంత? ఎక్కడ ఉందా? 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో నాకు చాలా మంది మేధావులు ఫోన్ చేసి చెప్పిండ్రు, నెల రోజులైంది, 22 జూలై నుంచి ఇవాళకి నెల దాటిపోయింది, సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఎక్కడ చూసినా మునుగోడు మునుగోడు మునుగోడు. ఈ చరిత్రలో ఇటువంటి ఇంత చర్చ జరగలేదు, ఇన్ని రోజులు వార్తల్లో లేదు. ఇంకా 3 నెలలు ఎలక్షన్స్ అయ్యేంత వరకు దేశంలో ఉన్న అందరు కూడా మునుగోడుకు వస్తారు, రారా? అది ఎవరి ఘనత? అది మీ ఘనత. మీరు నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తే మీకు న్యాయం చేయలేక నన్ను ప్రభుత్వం కేసీఆర్ అవమానిస్తుండే పదవిని త్యాగం చేసి మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఈరోజు నేను. మరి అటువంటి మీరు ఈరోజు యుద్ధం చేయాలి, గ్రామాల పోవాలి, ఇంటింటికి పోవాలి, మునుగోడు కీర్తి పతాకం ఎగరవేయాలి. మునుగోడులో కురుక్షేత్రం జరగబోతుంది, ధర్మ యుద్ధం జరగబోతుంది. ఈ ధర్మంలో మనం ధర్మం వెంట నడిచి ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతామని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మహిళకు చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.